బీటెక్ ఫైనల్ ఇయర్ తర్వాత ఆర్మీలో ప్లేస్ అయ్యాను, బట్ డిస్కంటిన్యూ అయిపోయింది. సో అది కంటిన్యూ చేద్దాం. రీజన్ ఏమైందన్న అంటే ఆర్మీ సైడ్ వెళ్ళకుండా? సో అక్కడ ప్లేస్మెంట్ ఒక ఎత్తు అయితే దెన్ ఐ డోంట్ నో సమ్ వే ఐ జస్ట్ కేమ్ టు మై హోమ్. అంటే అప్పుడు మా పేరెంట్స్ బెంగళూరు ఇస్రోలో ఉండేవాళ్ళు. ఓకే. రాకెట్ లాంచింగ్ సెంటర్ దగ్గర డాడీ డిపోర్టెడ్ అయ్యి ఉండేవాళ్ళు. అక్కడ ఒక సిస్టమ్ ఉండేది. సో అవుటింగ్ వెళ్ళి 1-2 అవర్స్లో వచ్చేయటం. అవునవును. మళ్ళీ ఫాలోయింగ్ చేశారు. సో దెన్ ఇట్ వాజ్ లైక్ ఏ సెకండ్ ఛాన్స్. ఓకే. నాకు అక్కడ ఇంటర్వ్యూయర్ ఒకటే చెప్పారనమాట. హీ సెడ్ మీ లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ సార్ డాడీ ఇలా రికార్డ్ ఉంది, తాతయ్య ఉంది, సో దిస్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ అండ్ ఐమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఈ సెడ్ మీ సింప్లీ వన్ థింగ్, సమ్టైమ్స్ పీపుల్ ఫీల్ దట్ మీరు ఇక్కడ సరిపోరని మేము మిమ్మల్ని తీసేస్తున్నామని. బట్ ఆర్మీ హ్యాజ్ అ రూల్, ఇఫ్ వీ ఫీల్ దట్ యూ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ మోర్ ఇన్ ద రియల్ టైమ్ సొసైటీ, వీ వోంట్ యాక్సెప్ట్ యూ ఇన్ ద ఆర్మీ, హీ సెడ్.